ఆప్ ఝాన్సీ జాన్సీ రాణి మార్క్ ఫెడ్కి నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ఏం మాట్లాడాలో వార్త ఇచ్చేశారు వీళ్ళు నామినేటెడ్ పదవులు గతంలో భర్తీ చేస్తేనేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం తెలుగుదేశం భర్తీ చేస్తే వీళ్ళు భర్తీ చేస్తేనేమో రాష్ట్రాన్ని అతలాకొతలం చేసేయడానికి అడ్డకోలుగా కుటుంబరావు అనేటువంటి ఆయన ఏ పొ ఏ పొజిషన్లో సలహాదారుగా ఉన్నాడు అప్పుడు ఆయన సలహాదారుగా ఉంటే గొప్ప విశేషం అదే సందర్భంలో ఇప్పుడు సలహాదారులు ఉంటే తప్పు అట్లా అంటే మనం తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఫస్ట్రేషన్తో చంద్రబాబు గారు సీఎం కాలేదన్న ఫస్ట్రేషన్ అంతా ఇక్కడ కనబడుతున్నది అయితే ఉంది నామినేటెడ్ పదవులు అంటే దాంతో ఏ ఉపయోగం ఉండదు నిజంగానే చెప్పాలంటే కాబట్టి రాజకీయంగా ఏళ్ళ తరబడి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి ఇచ్చే ఒక గిఫ్ట్ వీళ్ళు ఆ బొగ్గ కార్లు వేసుకుని ఇప్పుడు బొగ్గలు కూడా అనుకోండి ఆ కారుకు బోర్డు పెట్టుకోవడానికి నన్ను గవర్నమెంట్ సొమ్ము వేస్ట్ తప్పించి కాకపోతే ఏంటంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి అందరినీ ఎమ్మెల్యేలని అందరినీ ఎంపీలని అందరినీ మంత్రులని చేయలేరు కాబట్టి ఇచ్చేటువంటి ఆల్టర్నేటివ్ దాంట్లో వాళ్ళకి అక్కడ రెండు సమోసాలు ఇస్తారు కాస్త టీ ఇస్తారు ఓ పెద్ద ఛాంబర్ ఇస్తారు ఓ ఏడాది పాటు ఏదో మానసిక సంతృప్తి అది తెలిసిందే అది ఒక దాన్ని విమర్శించాలనుకుంటే ఏ ప్రభుత్వమైనా నామినేటెడ్ పదవులే అసలు ఇవ్వకూడదు అని చెప్పాలి ఇదివరకు ఆర్టీసీ చైర్మన్ లేళ్ళు అందరిని నియమించలేదా ఇవాళ ఏమి తప్పు అవుతుంది అప్పుడు పిచ్చి పిచ్చి పెట్టుకొచ్చారు పోస్టులు నామినేటెడ్ అనేటువంటిదే ఆ రోజునైనా సరే కుల సంఘాల పేరుతో పెట్టారు వీళ్ళు ఇంకో నాలుగు ఎక్కువ పెడుతున్నారు అంత మించి ఏం లేదు వాళ్ళ వల్ల దేశ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు వాళ్ళకి పార్టీలో పనిచేసినందుకు గానీ ఇచ్చినటువంటి ప్రభుత్వ నజరాన అందులో మొహమాటం ఏం లేదు ఇప్పుడు ఈ వార్త చూశాక ఇక తెలుగుదేశం వాళ్ళు తిట్టడానికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఇచ్చినట్టు అవుతుంది తర్వాత రేపో మాపో కోర్టులో మళ్ళీ దీని మీద వేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదిగో గ్రంథాలయ చైర్మన్ల నియామకంలో దిక్కారం అప్పట్లో తెలుగుదేశం హయాంలో నియమించిన వాళ్ళని కొనసాగించాలని కోర్టు ఆదేశం ఇస్తే మళ్ళీ వీళ్ళు పెట్టారని మరి అంటే అప్పుడు నేనే కదా వాళ్ళు గ్రంథాలయ చైర్మన్లో ఏమైనా గ్రంథాలయాలు డెవలప్ చేసి చూపించారా కాబట్టి మన వాళ్ళైతే కనుక ఏం చేసినా శృంగారం ఎదురోళ్ళు ఏం చేయకపోయినా వ్యభిచారమే అన్నటువంటి కోణం అయితే పోవట్లేదు ఆ లక్షణం అలాగే సాగుతూ ఉంటుంది చూద్దాం ఇకపోతే అంత ఫస్ట్రేషన్ అంతా ఫ్రంట్ పేజీలోనే కనబడుతుంది అనమాట ఇక్కడ ఏది గెజిట్తో నష్టమే గెజిట్ లేకపోయినా నష్టమే గెజిట్తోనూ నష్టమే మొన్నదాకా గెజిట్ ఇవ్వలేదు కాబట్టి నష్టం ఇప్పుడు గెజిట్ ఇస్తే నష్టం వచ్చింది నేను ఇందాకనే చెప్పా వాళ్ళేమో సున్నితంగా కొడతారు ఈనాడోళ్ళు వీళ్ళేమో బరి తెగించి కొడతారు అన్నటువంటిది గెజిట్ రావడం రాష్ట్రానికి నష్టం ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి ఒక బాంబర్ తీసుకెళ్ళి కేసీఆర్ ప్రగతి భవన్ మీద ఇంటి మీద వేయాలి ఆయన నాలుగు బాంబర్లు తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లోటస్ దాని మీద వేస్తే అప్పుడు కడుపు సల్లగా ఉంటుంది అన్నమాట అంతకుమించి ఏం లేదు